వివిధ రాష్ట్రాలలో 7 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది 7 హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసుకుంటూ, దానికి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ 7 హైకోర్టు న్యాయమూర్తులలో 5 మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల నుంచే 5 ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ అయిన వాళ్ళలో గౌరవనీయులైన భట్టు దేవానంద్ గారు, డి రమేష్ గారు, వీళ్ళిద్దరిని కూడా. భట్టు దేవానంద్ గారినేమో మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారు, డి రమేష్ గారినేమో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అండ్ ఇక్కడ భట్టు దేవానంద్ గారు అంటే మననే ఫ్యూ డేస్ బ్యాకే మనం చూసాం, అమరావతి రాజధాని కాకుండా పోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజధాని ఏందో కూడా తెలియట్లేదు. మా కూతురు ఢిల్లీలో చదువుకుంటూ ఉంది, రాజధాని మీకు రాజధాని కూడా లేని రాష్ట్రం మీది అని చెప్పి వాళ్ళ మిత్రులు ఇతర రాష్ట్రాల వాళ్ళు కనుక మా కూతుర్ని ఏడిపిస్తూ ఉంటే ఇదంతా ఒక చిన్నతనంగా ఉంది అనే విధంగా కూడా ఆ గౌరవ జడ్జి గారు అయితే వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే మద్రాసుకి అంటే తమిళనాడుకు మద్రాసు అనే రాష్ట్రం ఉంది, చాలా ఫేమస్ కూడా. సో ఇప్పుడు ఏమంటారు వాళ్ళకి రాజధాని లేని రాష్ట్రం అనే ఆ సమస్య అయితే తీరిపోయినట్లే. ఇంకా మైట్ బి వాళ్ళ అమ్మాయి గారిని ఎవరు కూడా ఇంకా ట్రోల్ చేసి కమెంట్ చేసే ఇటువంటి పరిస్థితి ఉండదేమో ఇక. సరే ఎనీహౌ, అండ్ తెలంగాణ నుంచి కూడా 3 జడ్జీలను, అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళినటువంటి కన్యకంట లలిత గారిని తెలంగాణ హైకోర్టు నుంచి ఇప్పుడు కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. కన్యకంట లలిత గారు మన ఏపీ హైకోర్టు నుంచి వెళ్ళారు కదా తెలంగాణ హైకోర్టుకి, ఇప్పుడు అక్కడి నుంచి కర్ణాటక హైకోర్టుకి. ఇంకా అట్లనే అభిషేక్ రెడ్డి, నాగార్జున అనే ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు నుంచి ఒకరిని మద్రాసు హైకోర్టుకు, మరొకరిని పాట్నా హైకోర్టుకు అయితే బదిలీ చేశారు. వాస్తవానికి భట్టు దేవానంద్ గారు మొన్న అమరావతికి సంబంధించి అంటే రాజధాని లేదు అనే దానికి సంబంధించి వ్యాఖ్యలే కాదు, అంతకుముందు కూడా ఒకసారి గౌరవనీయులైన మాజీ మద్రాసు హైకోర్టు జడ్జి చంద్రు సార్ ఉన్నారుగా జడ్జి గారు, తాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆ మధ్య జరుగుతున్న వ్యవహారం హైకోర్టు కొన్నిసార్లు హద్దు మీరి ప్రవర్తించింది అని చెప్పి తాను వ్యాఖ్యలు చేస్తే తనను కూడా టార్గెట్ చేసుకుంటానే భట్టు దేవానంద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసే ఉండి. సీనియర్ జడ్జి, మాజీ జడ్జి కాబట్టి కొన్నిటిని వదిలేయాల్సి ఉంటుంది. అంటే ఇంత మీరు కూడా ఏమంటారు పరిధి దాటి మాట్లాడకూడదని కూడా చంద్రు సార్ కూడా ఈ భట్టు దేవానంద్ సారు కౌంటర్ ఇచ్చింది కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎనీహౌ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 కీలకమైన, 2 కీలకమైన జడ్జీలు అయితే వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మరి ఇక్కడ ఖాళీ అయిన స్థానాలను మరి వేరే జడ్జీలతో ఎవరితో ఫిల్ చేస్తారన్న విషయం అయితే చూద్దాం.